ఇంకెక్కడ ఉద్యమం అందరు మర్చిపోయినరు. అసలు యాదికే లేకుండా పోయింది అని అనేటోళ్ళందరికీ సమాధానం చెప్పిండు. తెలంగాణలో అందరిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఢిల్లీలో కూడా తెలంగాణ నినాదం పవర్ ఏందో చూపించిండు. ఆయన ఎవలో మీ అందరికీ పాటికి అర్థమైపోయి ఉంటుంది. కేసీఆర్ సారే, ఆయన రగిలెచ్చిన ఉద్యమ స్ఫూర్తి, దాని మీద దాని గురించి అంతా ఒక ముచ్చట తయారు చేసి పెట్టినాం చూడండి. ఒక్కడు, ఇది సినిమా పేరు కాదు, మొత్తం కనిపించకుండా పోయిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన లీడర్ గురించి. చూస్తే బక్కగానే ఉంటాడు, కానీ 100 కోట్ల మందిని ఒప్పించే బలం ఉంటుంది. ఒక్క మాట చెప్తే చాలు, ఎసొంటి మనిషి అయినా లడాయి తొవ్వ వటవలసిందే. ఒక్క పిలిపిస్తే చాలు, రాష్ట్రం రాజుకుంటుంది. ఒక్క ముచ్చట చెప్తే చాలు, తెలంగాణ మొత్తం బంద్ అవుతుంది. ఆయననే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, జనం ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. 2002 దాకా ఈయన ఎవలో ఎక్కువ మందికి తెలియదు. 4.5 కోట్ల జనంలో ఆయన కూడా ఒక్కడు. కానీ ఒక్కటే ఒక్క ఆలోచన, ఒక్కటే ఒక్క ఆవేదన, ఒక్కటే ఒక్క ఆశ, ఒక్కటే ఒక్క ఆశయం, తెలంగాణ ఆకాశంలో పొద్దుపొడుపైంది. ఇక రాదనుకున్న తెలంగాణ వచ్చి తీరుతుందని ఎరకజేసింది. అదే కేసీఆర్ అనే 3 అక్షరాల ఉద్యమ కిరటం. తెలంగాణ జెండా ఎత్తుకున్నప్పుడు ఒక్కడే, కానీ ఇవాళ 4.5 కోట్ల జెండాలకు నాయకుడు, 120 కోట్ల మందికి తెలిసిన ఉద్యమకారుడు. అసొంటి లీడర్ను గన్న తెలంగాణ తల్లికి ముందుగాల వందనం. అయితే కేసీఆర్ జంగు మోపు చేసిన సంధి ఇవాళ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా ప్రపంచంలో ఎవ్వడు తిననన్ని తిట్లు తిన్నాడు. సీమాంధ్ర లీడర్లు గుడ్ మార్నింగ్ చెప్పుకునుడు బంద్ చేసి కూడా కేసీఆర్ను తిట్టుకునుడుతోనే ముఖం గడుక్కునేదట. ఎంత గోస పెట్టినా లక్ష్యానికి దెబ్బ తగలనియ్యలే. ఎంతోమంది కాళ్ళు బట్టి వెనుక గుంజబోయినరు, అయినా జారిపోలే. కేసులు పెట్టినరు, భయపడలే. ఒదిక్కు పోరగాళ్ళు పిట్టెల్లెక్క రాలిపోతున్నారు. దేశమంతా తెలంగాణ దిక్కు చూస్తున్నది, ఏం జరుగుతున్నదాన్ని. ఇక ఆపై బిడ్డ, తెలంగాణ రాదు రానియ్యరు అని ఎంతోమంది చెప్పినరు. కానీ కేసీఆర్ ముందుగల్లా ఏమనుకొని జెండా ఎత్తిండో ఆ జెండా వాతే దిక్కే చూసిండు. మాజీ తుక్లక్ చంద్రాలు గారు తెలంగాణ మాట ఎత్తితేనే ఓర్చుకోకపోతుండే. అసొంటోనితోని ఉత్తరం ఇప్పించిండు. కాంగ్రెస్ సోపతి బట్టి వాళ్ళతోని జై కొట్టించిండు. మేనిఫెస్టోలో పెట్టిపించిండు. కామ్రేడ్లను కన్విన్ చేసిండు. పువ్వు గుర్తుల గతం గుర్తు చేసిండు. తెలంగాణ అనే మాటను నిషేధించిన జాగలనే నెగ్గిచ్చిండు. పార్లమెంట్లో మాట్లాడ ధైర్యం లేని తెలంగాణ ముచ్చట మీద యావత్ పార్లమెంటే పనిగట్టుకుని పాస్ చేయవలసిన పని చేసిండు. ఉద్యమ బాటల ఎన్నో పల్లెరుగాయాలు గుచ్చుకున్నాయి, అట్లని బాట ఇడిచిపెట్టలే. సావు అంచుల దాకా పోయినా సమరమాపని కేసీఆర్ జనం గుండెలకు చేరిండని చెప్పుకోవలసి వస్తే ముందుగాల చెప్పవలసింది యాస. ఒక్క మాట చెప్తే గుడిసెలున్న ముసలామి కాడికెళ్ళి బెంజికార్ల తిరిగేటోళ్ళ దాకా అందరికి అర్థమవుతుంది. ఏది మాట్లాడాలన్నా ఉత్తగానే మాట్లాడు, మొత్తం తెలుసుకున్నాకనే ఆట మొదలు పెడతాడు. తిట్టాలనిపిస్తే 4 గోడల సాటుకు పోయి తిట్టడు, 4 గుట్లనే తిడతాడు. మెచ్చుకోవాలనుకున్నా అంతే, ఎవ్వరిని ఏదనాలన్నా సూటిగా అనిపారేస్తాడు. అందుకే తెలంగాణలున్న 4.5 కోట్ల మందికి గుండె ధైర్యమైండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమాన్ని విజయ తీరాల దిక్కు నడిపించిన కేసీఆర్ కు తీన్మార్ శనార్థులు చెప్తున్నారు.